రాపూర్ పట్టణంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ గణేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నుంచి నేరుగా రాపూర్ ఆసుపత్రికి చేరుకుని కోవిడ్ విభాగపు వార్డును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ పారిశుద్ధ్యంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ కు సంబంధించి నివేదికలు సిద్ధం చేయడం జరుగుతుందని, ఆసుపత్రిలో వైద్యులు ఆవశ్యకత, ఆక్సిజన్ అవసరం తదితర అంశాలపై చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. సిహెచ్సిస్ అన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు థర్డ్ వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే డిజిహెచ్ఎస్ గారు మొత్తం థర్డ్ వేవ్కి సంబంధించిన ఆక్సిజన్ యాక్టివిటీ గురించి, అలాగే డీటెయిల్ సిలిండర్స్, కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అలాగే హెచ్ఆర్ పాలసీ, ఎంతమంది డాక్టర్స్ రిక్వైర్మెంట్, అది యాక్షన్ ప్లాన్ ప్లాన్ని హాస్పిటల్స్లో ప్రిపేర్ చేస్తున్నాం. అబౌ 50-bed హాస్పిటల్, అలాగే ఈ సిహెచ్సి కూడా అబౌ 50-bed కనుక వాటికి కూడా యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి, ఒకవేళ నెక్స్ట్ అనేది ఏదైనా వేవ్ వస్తే వాటికి ప్రిపేర్డ్ ఉండడానికి డాక్టర్స్, డిజిహెచ్ఎస్, అలాగే ఎంటైర్ టీమ్ అంతా ఒకసారి ఇంక్లూడింగ్ నోడల్ ఆఫీసర్ ప్రతి ఒక్కరిని రెడీ చేసి పెడతాం. అది పర్పస్ ఆఫ్ ఇట్ అండ్ రొటీన్ విజిట్.